టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల కోరట. పరీక్ష రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. ఎగ్జామ్ నవంబర్కు వాయిదా వేస్తూ నిర్ణయం. రిషికొండపై పవన్ ది తప్పుడు ప్రచారం. అభివృద్ధి చేస్తుంటే బాధింటన్న మంత్రి ఆర్కే రోజా. విశాఖలో పవన్ కళ్యాణ్ డర్టీ పాలిటిక్స్. రాజకీయ లబ్ధి కోసమే పరామర్శలంటూ విమర్శలు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? పెట్టుబడులకు ఉత్తరాంధ్రను జగన్ కేంద్రంగా మార్చారన్న మంత్రి ధర్మాన. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై సీఎస్ రివ్యూ. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నివేదిక ఇవ్వాలని ఆదేశం. సీఎంఓలో 5 ఇంటి దొంగల అరెస్ట్. ఈజీ మనీ కోసం నేరానికి పాల్పడ్డారన్న ఏపీ సీఐడి ఎస్పీ. పుంగునూరు దాడి కేసులో మరో 4 అరెస్ట్. పరారీలునే టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు. హై అలర్ట్ జోన్గా తిరుమల నడక మార్గం. చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ నిర్ణయం. తిరుమలలో ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు. అలిపిరి కాలినడక మార్గంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలన. 5 పోలీసులకు కేంద్ర హోంమంత్రి పథకాలు. స్వాతంత్ర దినోత్సవం రోజు అందుకోబోతున్న ఏపీ అధికారులు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్లాగ్ ఈజిప్ట్కి ఎగుమతి. 56 టన్నుల ఎక్స్పోర్ట్. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించడం ఖాయమన్న మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్. తిరగబడదాం తరిమికొడదాం నినాదంతో ప్రచారం. నైగర్లోని భారతీయులు వెనక్కి రావాలంటూ కేంద్రం సూచన. ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్. తెలంగాణ ప్రజల కలలు నెరవేరలేదు. కేసీఆర్ మోసాలను బయటపెడతామన్న ఠాక్రే. టీఎస్ఆర్టీసీ ట్రాకింగ్ యాప్ ఆవిష్కరణ. అందుబాటులోకి గమ్యం. జగిత్యాల జిల్లాలో 2 చిన్నారి కిడ్నాప్కు ప్లాన్. ప్లాన్ బిడ్స్ కొట్టడంతో పారిపోయిన కిడ్నాపర్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత. 4.86 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం. ఓటింగ్ జరిగుంటే ఎవరేంటో తెలిసేది. విపక్ష కూటమిపై ప్రధాని మోదీ ఆగ్రహం. ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లీ వానగండం. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఎండి. హిమాలయ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం. ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. కారుపై పడ్డంతో 5 దుర్మరణం. వచ్చే నెలలో భారత్కు రానున్న ఆస్ట్రేలియా ప్రధాని. G20 లీడర్స్ సమ్మిట్లో పాల్గొనబోతున్న యాంథోనీ అల్బనైజ్. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్. ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం. ట్యూనీషియా సముద్రంలో మునిగిపోయిన పడవ. 2 వలసదారులు మృతి. 76 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్. క్రిమియా బ్రిడ్జిని కూల్చివేయబోయిన ఉక్రెయిన్. మిసైల్స్ను నిర్వీర్యం రష్యా. ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు. సందర్శకులను ఖాళీ చేయించిన అధికారి. త్వరలో ట్విట్టర్ వీడియో కాల్ అందుబాటులోకి తీస్తున్నట్లుగా సీఈఓ ప్రకటన. 17% పెరిగిన ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు. ఆగస్టు 10 వరకు 584,000 కోట్లుగా నమోదు. ఫోర్త్ టీ20లో భారత్ ఘన విజయం. వెస్టిండీస్పై 9 తేడాతో గెలుపు. ఆసియా హాకీ ఛాంపియన్షిప్లో భారత్ విజయం. మలేషియాపై 4-3 తేడాతో గెలిచిన ఇండియా.